ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఫ్యామిలీ హెల్త్ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల వ్యాధులు, అనేక రకాల సమస్యలకు అతి సులువైన, అతి విలువైన, చాలా శక్తివంతమైన, సులభమైన ఆయుర్వేద ఔషధాల తయారీల్ని, అలాగే ఇతర ఉపయోగకరమైనటువంటి సమాచారాన్ని తెలుసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, ప్రతి వాళ్ళకి తెలిసి ఉండాల్సింది. ఇదే కాలు చీలమండ నొప్పి, యాంకిల్ స్ప్రెయిన్, దీని గురించి తెలుసుకుందాం. మన పాదం ఉంటుంది కదా, అలాగే చీలమండ ఉంటుంది. ఈ పాదము, చీలమండ, ఈ కాలు, వీటి చివరి భాగం, వీటి ఎముకల్ని కలిపేటటువంటి స్నాయువులు అంటే లెగమెంట్లు బాగా సాగిపోయినప్పుడు కానీ లేదా చిరిగినప్పుడు కానీ చీలమండ అనేది బెణుకుతుంది. అంటే వాటి లోపల లెగమెంట్లు ఉంటాయి. ఈ లెగమెంట్లు బాగా సాగినప్పుడు కానీ లేదా చీరిగిపోయినప్పుడు కానీ చీలమండ బెణుకుతుంది. అక్కడ నుంచి బెణికింది కాబట్టి నొప్పి మొదలవుతుంది. ఈ చీలమండ బెణకటం అనేది రెండు రకాలుగా జరగవచ్చు. ఒకటి ఏంటి అంటే ఇన్వర్షన్ ఇంజరీ, రెండోది ఏంటి ఎవర్షన్ ఇంజరీ. ఇన్వర్షన్ ఇంజరీ, ఎవర్షన్ ఇంజరీ. ఇక్కడ ఇన్వర్షన్ ఇంజరీలో ఏం జరుగుతుంది, పాదం లోపల వేపు కొరుకుతుంది. పాదం ఇలాగ లోపల వేపు కొరిగినందువల్ల ఇంజరీ అవుతుంది. ఎవర్షన్ ఇంజరీలో ఏం జరుగుతుంది, పాదం బయట వేపు కొరుకుతుంది. ఇలా బయట వేపు కొరగటం వల్ల బయట వేపు ఇంజరీ అవుతుంది. ఒకవేళ బెణుకు సక్రమంగా మానలేదనుకోండి, అప్పుడు మరోమారు ఈ సమస్య తిరగబెడుతుంది. మీరు అలాగ మెట్లు దిగుతున్నప్పుడు కానీ లేదా గబగబా నడుస్తున్నప్పుడు కానీ లేదా ఆ గుట్టలు ఎత్తుపల్లాల మీద నడుస్తున్నప్పుడు కానీ ఎగుడు దిగుడుగా ఉండే రోడ్డు మీద మీరు నడుస్తున్నప్పుడు కానీ అప్పుడు మీకు తిరిగి ఈ యాంకిల్ స్ప్రెయిన్ అవ్వచ్చు, తిరిగి చీలమండ బెణకొచ్చు. ఇలా చీలమండ బెణికిన వాళ్ళల్లో 25% మందికి చీలమండ బెణికిన తరువాత ఇక దీర్ఘకాలం పాటు నొప్పి ఉంటుంది. నా దగ్గరికి 6 నెలల తర్వాత, 1 సంవత్సరం తర్వాత కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. అలాగే వాపు కూడా కొనసాగుతూ ఉంటుంది. అసలు చాలామందికి వాళ్ళకి చీలమండ బెణికిందన్న సంగతి గుర్తుకు రాదు. మామూలుగా కొన్ని రోజుల తర్వాత గమనించుకుంటే అక్కడ వాపు కనిపిస్తుంది. ఇక అది ఎన్ని నొప్పి బిళ్ళలు వాడినా కానీ తాత్కాలికంగా తగ్గి తిరగబెడుతూ ఉంటుంది. ఇక అలాగ చూసి చూసి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు నా దగ్గరికి. అలాగే ఇక అక్కడ మీకు వాపు తయారైంది కాబట్టి కండరాలు బలహీన పడతాయి. కండరాలు బలహీన పడ్డాయి కాబట్టి ఎముకకి స్థిరత్వం ఉండదు. ఎముకకి స్థిరత్వం ఉండదు కాబట్టి మరొక మారు ఆ చీలమండ తిరుగుతుంది, లేకపోతే ఆ లెగమెంట్స్ తిరుగుతాయి, లేకపోతే మరోసారి ఫ్రాక్చర్ అవుతుంది. ఎందుకు జరుగుతుంది ఈ సమస్య అంటే మెయిన్ కాజు కాళ్ళను ఎక్కువగా వినియోగించడం. ఇలా కాళ్ళను ఎక్కువగా వినియోగించేటటువంటి వృత్తులలో ఉండే వాళ్ళకి సాధారణంగా చీలమండ బెణుకుతూ ఉంటుంది. ఉదాహరణ కొంతమంది మిషన్ దొక్కుతూ ఉంటారు, కొంతమంది మిషన్ తోటి ఏదన్నా పనిముట్లు ఆపరేట్ చేస్తూ ఉంటారు పాదంతో. అలాంటప్పుడు ఆ కాళ్ళను ఎక్కువ వినియోగిస్తారు కాబట్టి చీలమండ బెణుకుతుంది. అలాగే బూట్లు, చెప్పులు ఇవి సరిగ్గా అమరకపోయినప్పుడు కూడా ఈ చీలమండ బెణుకుతుంది. అలాగే ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి చీలమండ మీద, ఉదాహరణకు ఫుట్బాల్ ఆడుతున్నారు అప్పుడు గట్టిగా తంతారు కదా, దెబ్బ తగులుతుంది, అప్పుడు ఈ సమస్య మొదలవుతుంది. లేదు ఎక్కువసేపు నిలబడ్డారనుకోండి మీరు అలవాటు లేకుండా, ఉదాహరణకు ఈ ప్రయాణంలో మీకు సీటు దొరకలేదు నిలబడ్డారు, చీలమండ బెణుకుతుంది. లేదా దీర్ఘవ్యాధుల్లో కూడా ఎక్కువగా విశ్రాంతి తీసుకునే సందర్భాలలో కూడా అప్పుడు ఈ చీలమండ వాపు రావచ్చు. అలాగే పాదాల నిర్మాణాలు దెబ్బతిన్న సందర్భాల్లో కూడా ఇలా రావచ్చు. ఇంకా పాదాల లోపల ఎముకలు ఉంటాయి కదా, వాటిలో ఒకవేళ పిలకలు పెరిగాయనుకోండి, ఆస్టియోఫైట్స్, అప్పుడు కూడా చీలమండలో నొప్పి వస్తుంది. ఇక గౌట్ అనే వ్యాధిలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా పెరిగిపోయి అప్పుడు చీలమండలో అవి పెరిగిపోయి అప్పుడు ఆ యూరిక్ యాసిడ్ స్ఫటికాలు పెరిగిపోవడం వల్ల చీలమండ నొప్పి వస్తుంది. అలాగే కీళ్ళు అరిగిపోయిన సందర్భాల్లో కూడా ఈ నొప్పి వస్తుంది. ఇంకా కీళ్ళవాతం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, అలాగే కండరాలు బెణకటం, అలాగే కండరాలు ఒత్తిడికి గురవటం, ఎముకలు విరగటం, ఇలాంటి అన్ని సందర్భాల్లో కాలి చీలమండలో యాంకిల్స్లో నొప్పి వస్తుంది, అలాగే వాపు వస్తుంది. ఇలాంటప్పుడు కొన్ని అనుబంధ లక్షణాలు ఉంటాయి. బెణికిన చోట వెంటనే నొప్పి మొదలవుతుంది వెంటనే, అలాగే వాపు, ఎరుపుదనం కూడా ఉంటాయి. అక్కడ బెణికిన చోట నొప్పి, వాపు, ఎరుపుదనం ఉంటాయి. దెబ్బతిన్న భాగాన్ని మీరు అలాగే టచ్ చేసి చూశారనుకోండి, అంటే అత టెండర్నెస్ అంటారంటే ముట్టుకుంటే చాలు బాగా నొప్పి ఎక్కువ అవుతుంది. ఒక మోస్తరు బెణుకుల్లో ఈ వాపు కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది. అలాగే చాలా సందర్భాలలో మొదటి 10 నిమిషాల్లో విపరీతమైన నొప్పి ఉంటుంది, ఉండిన తర్వాత 1 గంట 2 గంటల్లో ఆ నొప్పి సద్దుమణగుతుంది, కాస్త తగ్గుతుంది. కొంతమంది అలాగా చీలమండ బెణికినప్పుడు బెణికిన చోట చిరిగిన శబ్దాన్ని వింటారు, లేదా ఏదో పుట్టుక్కుని విరిగిన శబ్దాన్ని వింటారు. చెబుతూ ఉంటారు పేషెంట్స్, డాక్టర్ గారు అలా దిగుతున్నాను, ఏదో విరిగిన శబ్దం అయింది నాకు, ఏదో చిరిగిన శబ్దం అయింది, అక్కడ నుంచి వాపు మొదలైందని.
ఎందుకంటే అక్కడ లెగమెంట్లు పూర్తిగా తిరిగిపోతాయి. తిరిగిపోయిన సందర్భాలలో ఈ సమస్య వస్తుంది. అప్పుడు తిరిగిపోతే ఒకవేళ నడవటం, పాదాల మీద బరువులు వేసి నిలబడటం ఇలాంటివి చాలా కష్టతరంగా ఉంటాయి. అలాగే చీలమండ అస్థిరంగా ఉన్నట్టుగా, బెసికి మళ్ళీ పడిపోతాను అన్నట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి ఈ చీలమండ నొప్పిని, యాంకిల్ స్ప్రెయిన్ ఎలా తగ్గించుకోవాలి, దీనికి మీ ఇంట్లో మీరే తయారు చేసుకోగలిగేటువంటి ఒకటి రెండు సులువైన చికిత్సలు తెలుసుకుందాం. మొదట ఔషధం. దీనికి మీకు కావాల్సింది తాజా గోరింటాకుల ముద్ద ఒక 10 గ్రాములు, అలాగే తాజా పచ్చి పసుపు కొమ్ము తాలూకు ముద్ద ఒక 10 గ్రాములు, అలాగే సున్నం ఒక 10 గ్రాములు. ఇలా సిద్ధం చేసుకోండి. మరి పైన దీన్ని మనం డ్రెస్సింగ్ చేసుకుంటున్నాం అంటే దీన్ని పట్టిలా వేసుకుంటున్నాం కాబట్టి ఒక ఆముదం ఆకుని సంపాదించండి పైన చుట్టుకోవటానికి. ఇప్పుడు తయారీ చూద్దాం. ఒక బౌల్ అన్నీ కలపాలి ఒక పాత్రలో. ఒక తాజా గోరింటాకుల ముద్ద ఒక 10 గ్రాములు తీసుకోండి, అంటే ఫ్రెష్ గోరింటాకులు తీసుకొచ్చి మెత్తగా దంచి ముద్ద చేయండి 10 గ్రాములు. ఎందుకు అంటే లోపల బ్లడ్ ఫ్లో పెంచడానికి. అలాగే ఫ్రెష్ పచ్చి కొమ్ముల, పచ్చి పసుపు కొమ్ముల ముద్ద ఒక 10 గ్రాములు. పచ్చి పసుపు కొమ్ములు మీకు అల్లంలాగానే ఉంటాయి, దంచితే అచ్చం అల్లం ముద్ద అయినట్టుగా అవుతుంది. ఇలాగే పచ్చి పసుపు కొమ్ముల ముద్ద ఒక 10 గ్రాములు తీసుకోండి. అలాగే సున్నాన్ని కూడా ఒక 10 గ్రాములు తీసుకోండి, అన్నిటినీ కలపండి. అప్పుడు మీకు పేస్ట్లాగా అవుతుంది. దీన్ని మీకు చీలమండ బెణికిన చోట పూసుకోండి. ఇక పూసుకున్న తర్వాత కొంచెం లేపనంలాగా దట్టంగా పూసుకోవాలి. పైనుంచి ఆముదం ఆకుతో చుట్టుకోండి. ఇలా వరుసగా ఒక 3 రోజులు చేయండి. చీలమండలో తయారైనటువంటి బెణుకు తాలూకు నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. చాలా మహత్తరమైనటువంటి చికిత్స ఇది. ఇలాంటిదే మరొక చక్కని ఔషధం తెలుసుకుందాం. ఇది కూడా ఈ చీలమండ నొప్పిని బెణుకులను తగ్గిస్తుంది. దీనికి మీకు కావాల్సింది వెల్లుల్లి రెబ్బలు ఒక 5 గ్రాములు, అలాగే అల్లం కొమ్ము 5 గ్రాములు, అలాగే మిరియాలు 5 గ్రాములు, అలాగే కర్పూరం బిళ్ళలు ఒక 5 గ్రాములు, అలాగే ఒక ఆసక్తికరమైన పదార్థం మునగ చెట్టు బెరడు 5 గ్రాములు సిద్ధం చేసుకోండి. దీనికి ఈ వాపును తగ్గించే శక్తి ఉంటుంది మునగ చెట్టు బెరడికి. ఒక రోల్లో వీటన్నిటిని తీసుకొని మెత్తగా చేయాలి. అంటే వెల్లుల్లి రబ్బలు 5 గ్రాములు తీసుకోండి రోల్లో, అల్లం కొమ్ము ఒక 5 గ్రాములు, అలాగే మిరియాలు 5 గ్రాములు, కర్పూరం బిళ్ళలు ఒక 5 గ్రాములు, అలాగే మునగ చెట్టు బెరడు ఒక 5 గ్రాములు. అన్నింటిని ముద్దగా నూరండి, పేస్ట్లాగా అవుతుంది. దీన్ని చీలమండ నొప్పి మీద మీరు పై పూత ఔషధం కింద పూసుకోండి. ఇలాగ 3-4 రోజులు చేస్తే చీలమండ నొప్పి తగ్గుతుంది. ఇలాంటిది మరొక ఔషధం. దీనికి మీకు కావాల్సింది తాజా ఉమ్మెత్త ఆకులు 2 లేదా 3, అలాగే సున్నం ఒక 5 గ్రాములు, ఇంతే. 2-3 తాజా ఉమ్మెత్త ఆకుల్ని తెచ్చుకోండి. తెచ్చుకొని మెత్తగా చేయండి పేస్ట్లాగా. దీనికి ఒక 5 గ్రాములు సున్నం పొడిని కలపండి. కలిపి మళ్ళీ రుబ్బండి. తర్వాత ఈ ముద్ద నుంచి వచ్చే రసాన్ని చీలమండం మీద, ఆ నొప్పి మీద, వాపు మీద పిండండి. మొదటి రోజు దీన్ని 5 సార్లు చేయండి, 2వ రోజు 3 సార్లు చేయండి, 3వ రోజు నుంచి తగ్గే వరకు రోజుకి 2 సార్లు ఇలా చేస్తూ ఉండండి. 5-6 రోజుల్లోనే ఆ చీలమండ నొప్పి తగ్గుతుంది. ఒకవేళ మీకు రోళ్ళు రోకళ్ళు ఇలాంటివి లేకపోతే అప్పుడు ఉమ్మెత్త ఆకుల మీద సున్నం చిలకరించేసేసి చేతులతోటి ఆకులు నలపండి, రసం వస్తుంది, నొప్పి మీద పిండొచ్చు. ఇది నమ్మకంగా పనిచేసే ఒక అద్భుతమైన చికిత్స. ఇలాగ మీకు అనువైన దాన్ని వాడితే చీలమండ నొప్పి తగ్గుతుంది. అలాగే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. దెబ్బతిన్న పాదానికి పూర్తి విశ్రాంతి కల్పించండి, రెస్ట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. అలాగే వాపు వెంటనే రాకుండా మీరు ఐస్ గడ్డల్ని ఉపయోగించాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్ఫ్లమేషన్ రాకుండా ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీకు బెణికినప్పుడు అది కాంప్లికేట్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఐస్ ప్రయోగించాలి. అప్పుడు వాపు రాదు. వాపు వచ్చిన కొద్దీ అది ఇన్ఫ్లమేషన్కి దారితీస్తుంది. అలాగే పాదాన్ని కదలకుండా ఉండేలాగా పట్టి కట్టుకోండి, పాదాన్ని ఎత్తులో ఉంచండి. అలాగే నొప్పి తగ్గడం కోసం తర్వాత 2వ రోజు నుంచి వేడి కాపడం పెట్టుకోండి. ఒకవేళ బరువు ఉంటే తగ్గండి, క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయండి. అవసరమైతే వైద్య సలహాతోటి మీ నాడిని బట్టి, మీ తత్వాన్ని బట్టి ఔషధాలు వాడాల్సి ఉంటుంది. ఉదాహరణకు లాక్షాది గుగ్గులు, యోగరాజు గుగ్గులు, మహానారాయణ తైలం ఇలాంటివి. అప్పుడు ఈ చీలమండ నొప్పి పూర్తిగా తగ్గుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు, శుభం.